మనందరి అభిమాన నాయకుడు, రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి. ఈరోజు ఎవరైతే అరాచకత్వానికి ఈ రాష్ట్రంలో పాలు పడ్డారో వాళ్ళందరి భరతం కూడా పట్టే వ్యక్తి మనందరి అభిమాన నాయకుడు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంతా కూడా ఆరాధించే వ్యక్తి, ప్రపంచం మొత్తం మీద తెలుగు జాతి కన్న ముద్దు బిడ్డగా కీర్తింపబడినటువంటి వ్యక్తి మన నారా చంద్రబాబు నాయుడు గారికి శ్రీకాకుళం జిల్లాలో స్వాగతం పలుకుతున్నాం. హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. వేదికను అలంకరించినటువంటి అతరథ మహారథులు, తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి కూడా నమస్కారాలు. అలాగే మన శ్రీకాకుళం పార్లమెంట్ నియోజకవర్గాల్లో ఇచ్చాపురం, పలాస, టెక్కలి, నరసన్నపేట, పాతపట్నం, ఆమ్దలవలస మరియు శ్రీకాకుళం నుంచి కదలి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకి, కార్యకర్తలకి, సోదర సోదరిమణులకి, జన సైనికులకి అందరికి కూడా నా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. 1982లో విశ్వవిఖ్యాత నట సార్వభౌముడు నందమూరి తారక రామారావు గారు తెలుగుదేశం పార్టీ పెట్టినప్పుడు కథలు మనం అందరం కూడా విన్నాం. ముఖ్యంగా ఈ రోజు యువతరం, ఆ రోజు నందమూరి తారక రామారావు గారు దారి పొడుగునా యాత్ర చేసుకుంటూ ముందుకు వెళ్తే ఊరు వాడ పులకరిస్తూ ఏ రకంగా కథలు వచ్చిందో పెద్దలు ఎందరూ కూడా మనకు చెప్తూ ఉంటారు. ఆ రోజు సంగతి మనకు తెలియదు గాని మళ్ళీ అదే ఊపుతో అదే ఉత్సాహంతో ఈ రోజు ఆంధ్ర రాష్ట్రం అంతా కూడా పసుపు జెండా పట్టుకొని కదలుతుందన్నటువంటి సన్నివేశం కల్లారా సాక్షాత్తుగా ఈ రోజు మనకు కనబడుతుంది. అంత కసి మీద తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఉన్నారు. అంత కసితో అంత ఊపుతో వచ్చే ప్రభుత్వం తెలుగుదేశం పార్టీ జనసేన పార్టీ కూటమిని ఏర్పాటు చేయాలని మీరందరూ కూడా ఈ రకంగా పూనుకున్నారు. అది మనమందరం కూడా నిజం చేయాలి. చంద్రబాబు నాయుడు గారు మన 2-3 సంవత్సరాల క్రితం అసెంబ్లీలో ఒక ఛాలెంజ్ చేశారు, ఈ యొక్క కౌరవుల సభని మళ్ళీ గౌరవ సభగా తయారు చేస్తాను, మళ్ళీ నేను ముఖ్యమంత్రిగానే అడుగు పెడతానని ఆ శపథాన్ని నిజం చేసే రోజులు దగ్గరకు వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి సిద్ధమా అంటున్నాడు, మనం సంసిద్ధమని చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి ప్యాలెస్ లో బీటలు వాలాలి, పిల్లి బయటకు రావడానికి భయపడాలి. మళ్ళీ ఏ చంచలు కూడా జైలు నుంచి వచ్చిందో అదే చంచలు కూడా జైలుకు పంపించే విధంగా మనమందరం కూడా వచ్చే ఎన్నికల్లో తీర్పునివ్వాలని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. ఏమంటున్నాడు సిద్ధమని సమాధానం చెప్పమంటున్నా. దేనికి సిద్ధం జగన్మోహన్ రెడ్డి? బాబాయిని చంపినట్టు ఇంకెంతమంది చంపడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే దళితుల తాలూకా జీవితాలతో ఆడుకుని డోర్ డెలివరీ చేయడానికి సిద్ధంగా ఉన్నావా? లేకపోతే ఒక్క రోడ్డు కూడా వేయకుండా సామాన్యుల ప్రాణాలతో ఆడడానికి సిద్ధంగా ఉన్నావా? మందు మీద వ్యాపారం చేసి ఆడపడుచుల తాలూకా తాలిబట్లు తెంపడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? యువతి యువకులకి సరైన ఉద్యోగ అవకాశాలు లేక వాళ్ళ భవిష్యత్తుతో ఆడుకోవడానికి సిద్ధంగా ఉన్నావా? ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో అరాచకాలు, ఎన్నో దుర్మార్గాలు, ఎన్నో దౌర్జన్యాలు ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఒక చీకటి ఆంధ్రప్రదేశ్ గా తయారు చేశాయి. ఈ చీకటి ఆంధ్రప్రదేశ్ నుంచి మళ్ళీ వెలుగులలోకి రావాలనంటే ఒక అద్భుతమైనటువంటి శక్తి కావాలి. ఆ శక్తి కోసమే చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు ఇద్దరు కలిసి కట్టుగా చేతులు జోడించి ఆంధ్రప్రదేశ్ లో మళ్ళీ దీపం వెలిగించాలని, ఒక నూతన ఉత్సాహంతో ముందుకు నడిపించాలని ఒక నిర్ణయం తీసుకున్నారు. ఆ నిర్ణయం అనుగుణంగానే 99 మంది అభ్యర్థుల్ని మనం నిన్న ప్రకటించాం. ప్రకటన చూసిన తర్వాత మీరందరూ కూడా రాష్ట్రంలో పరిస్థితి చూశారు. వైసీపీ పార్టీలో ఉన్నటువంటి వారందరూ కూడా వాళ్ళ కుర్చీలు వాళ్ళే మడత పెట్టుకుని ఇంటికి వెళ్లే పరిస్థితికి ఈ రోజు వచ్చారనంటే 99 సీట్లకే ఏ రకంగా భయపడుతున్నారో మనం అందరం కూడా చూస్తున్నాం. మనం అనౌన్స్ చేసినప్పుడు నంబర్లు పెట్టాం, 1వ నంబరు ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం, 2వ నంబరు ఫలానా వ్యక్తికి ఇస్తున్నాం. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రకటించిన లిస్టులో 1, 2 ఉండవు, A1, A2, A3, A4 అలా A175 వరకు. రాష్ట్రంలో ఉన్నటువంటి గజదంగలు ఎంతమంది ఉంటే, రాష్ట్రంలో ఉన్నటువంటి దౌర్జన్యకారులు ఎంతమంది ఉంటే, దోపిడీదారులు ఎంతమంది ఉంటే వాళ్ళందరికీ కూడా టిక్కెట్లు ఇవ్వడానికి వాళ్ళకి సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి మనం అందరం కూడా మోసపోయాం, శ్రీకాకుళం జిల్లాలో కూడా మనం మోసపోయాం. ఈ రోజు మీరు చూస్తున్నారు శ్రీకాకుళం నియోజకవర్గంలో, అసహందలవలస నియోజకవర్గంలో ఎంతో మురిసిపోయి ఆ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ కి ఓట్లేశారు.
అదే రకంగా ఒకరు స్పీకర్ గా ఉన్నారు, మరొకరు మంత్రిగా ఉన్నారు. ఈ రోజు ప్రపంచాన్నే జయించే శక్తిగా మాట్లాడుతుంటారు. కనీసం ఒక 10 కిలోమీటర్ల రోడ్డు కూడా ఈ రోజు వేయించుకోలేకపోయారనంటే ఎంత దుస్థితిలో ఈ రోజు ఈ రాష్ట్రం, ఈ జిల్లా ఉందో ఒక్కసారి మనం అందరం గమనించాలి. చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు మనకి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు శ్రీకాకుళం జిల్లాలో ఎన్నో కార్యక్రమాలు చేశారు. ఆయన చేసినటువంటి కార్యక్రమాల వల్లే ఈ రోజు వరకు అంతంత మాత్రాన మన జిల్లాలో ఏదో అభివృద్ధి జరిగిందని మనం చెప్పుకోగలుగుతున్నాం.